अंदर की नमस्कार मंडी तेलुगु पूजा चैनल की स्वागतम श्री मात्रे नमः। स्वप्न शास्त्रम अनेदि ज्योतिष शास्त्रमलो ओक भागम। दीनिलो ओक व्यक्ति राबोये रोजुलो कलल गुरिंची विवरात्मक समाचारान्नी पोंदुतू उंटाडु। चाला कलल ओक व्यक्ति की भविष्यत्तुकु संबंधिंचिन शुभ संकेतालनु इस्ताई। अयिते कोन्नि कलल असह्यकरमैन संघटनल वैपु चूपुताई। దేవుళ్ళు స్వయంగా కనిపిస్తే ఈ కలలకు చాలా అద్దాలు ఉన్నాయని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు। ఈ కలలు శుభమా లేదా అశుభమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం। స్వప్నశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కలల్లో ఏమేమి కనిపిస్తే ఏం జరుగుతుంది, అసలు ఏ దేవుడు కనిపిస్తే సంకేతం ఏమిటి, కొన్ని దేవతలు కనిపించడం వల్ల ఆ దేవుళ్ళు మన మీద ఆగ్రహంగా ఉన్నారు అని అర్థమా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి। మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు లభించు గాక। నిద్రలో మనకు కలలు రావడం సహజం। ఆ రోజు జరిగిన సంఘటనలు మన ఆలోచనలే కలలుగా వస్తాయి। అయితే కలలో దేవుళ్ళు కనిపించడం అందరూ శుభప్రదం అంటారు। ఏ దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది, ఏంటి దానికి సంకేతం అనేది కూడా ఉంటుందట। స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది। ఈ రోజు మనం ఏ కలలో ఏ దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం। శివుడిని మీరు గనక కలలో చూసినట్లయితే మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అర్థం చేసుకోవాలి। స్వప్న శాస్త్రం ప్రకారం శివుడు కలలోకి వచ్చాడు అంటే అన్ని ఇబ్బందులు తొలగినట్లే। అంతే కాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు। మీ జీవితంలో పురోగతి కీర్తిని పొందుతారని ఆ కలకు సంకేతం। రాముణ్ణి కలలో చూస్తే మీరు కలలో రాముణ్ణి గనక చూశారంటే చాలా మంచిదట। మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని సంకేతం। అయితే అందుకు తగ్గట్టుగా మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల ద్వారా మీకు అందిన సంకేతం। కలలో శ్రీకృష్ణుని దర్శనం। కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే స్నేహం లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురుస్తుందని సంకేతం। ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణించండి। కలలో విష్ణువుని చూసినట్లయితే మీరు విజయం సాధిస్తారని జీవితంలో పురోగతిని పొందుతారని అర్థం చేసుకోవాలి। లక్ష్మీదేవి మీ కలలో కనిపిస్తే లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లుగా మరీ కనిపిస్తే అది చాలా పవిత్రమైన కలగా స్వప్న శాస్త్రంలో పరిగణిస్తారు। ఈ కల సంపదకు చిహ్నం। కలలో లక్ష్మీమాతను చూస్తే మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని లాభాలను పొందుతారని అంటారు। మొత్తానికి దేవుడు కలలోకి రావడం వల్ల శుభమే జరుగుతుంది। ఇంతకి మీకు ఎప్పుడైనా దేవుడు కలలోకి వచ్చాడా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే దుర్గామాత మీ కలలోకి కోపంలా కనిపిస్తే ఆ కల అశుభ పరిణామానికి సంకేతం। అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం। ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లుగా మీకు కలలో కనిపిస్తే మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని సంకేతం। ఒక వ్యక్తికి కలలో సింహం కనిపిస్తే దుర్గామాత త్వరలో మీతో ప్రసన్నం చేసుకోబోతుందని అర్థం చేసుకోవచ్చు। అంతేకాకుండా దుర్గామాత ఆశీర్వాదంతో మీరు శత్రువులను ఓడించగలరని వారిపై విజయాన్ని సాధించవచ్చు అని అర్థం చేసుకోండి। ముఖ్యంగా చెప్పాలంటే స్వప్నశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో ఏనుగు కనిపిస్తే దుర్గాదేవి త్వరలో మీ ఇంటికి చేరుకోబోతోందని అర్థం చేసుకోవచ్చు। ఈ సంకేతం కొన్ని పెద్ద విజయాలను కూడా సూచిస్తుందని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు। ముఖ్యంగా చెప్పాలంటే నవరాత్రి సమయాలలో ఒక వ్యక్తి కలలో వివాహ వస్తువులను చూస్తే దుర్గామాత ఆశీర్వాదం వారిపై మరియు వారి కుటుంబంపై ఉంటుందని అర్థం చేసుకోండి। ఇంకా చెప్పాలంటే వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటారని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు। అమ్మవారి ఆశీస్సులతో దంపతులు సుఖసంతోషంగా ఉంటారని చెబుతున్నారు। ముఖ్యంగా చెప్పాలంటే స్వప్నశాస్త్రం ప్రకారం నవరాత్రుల్లో కలలు దుర్గామాత కనిపిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం ఆ వ్యక్తిపై ఉంటుందని మరియు ఆ వ్యక్తి అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతాడని అర్థం చేసుకోవచ్చు।
అసలు దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? పెద్దలు చెప్పే ఆసక్తికరమైన విషయాలు మీ కోసం ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పుకొని ఆ కష్టాన్ని తొలగించమని వేడుకుంటాము. ఎందుకంటే సర్వము ఆయనకు తెలిసిన సర్వాంతర్యామి గనుక. అయితే భగవంతుడు కలలో కనిపిస్తే అందుకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా నిద్రపోయాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కొంతమంది ఆ కలను తెల్లారాక మర్చిపోతారు, మరికొంతమంది గుర్తుపెట్టుకుంటారు, ఇంకొందరికి తెల్లారే ముందు మాత్రమే కలలు వస్తూ ఉంటాయి, ఆ కలలు నిజం కూడా అవుతాయట. ఇలా కలల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం కూడా కలల గురించే. అయితే కలలో ఎవరెవరు కనిపిస్తూ ఉంటారు, ఎవరు కనిపిస్తే ఏమవుతుంది అనేది చాలామందికి తెలియదు. కొంతమందికి కలల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి, మరికొంతమందికి దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, దేవుడు కనిపిస్తూ ఉంటాడు, ఇలా రకరకాలుగా వస్తుంటాయి కలల్లో. అయితే అన్నింటి గురించి ఇప్పుడు మనం చర్చించుకోలేం, కానీ ఒకవేళ దేవుడు కలలో కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. దైవం కలలో కనిపిస్తే చాలా శుభకరమైనది అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి మనం సమస్యల్లో ఉన్నప్పుడు భగవంతుడు కలలో కనిపిస్తే మనం జరగవనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది. మనం ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు దైవానికి మొక్కులు మొక్కుని కష్టం తీరగానే లౌకిక సంబంధమైన విషయాలలో పడి అవి మర్చిపోతూ ఉంటాము. మీ మొక్కుని గుర్తు చేయడానికి కూడా భగవంతుడు కలలోకి వచ్చాడని అది ఒక సంకేతంగా తీసుకోవచ్చు. మన ఇష్టదైవం కలలో కనిపిస్తే ఆయన ఆశీస్సులు మనకు, మన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని కరుణ బాగా ఉన్నట్లు. ఒకవేళ మనం కష్టాలలో గనుక ఉంటే వాటి నుండి త్వరలో బయటపడతామనే సంకేతం తీసుకోవచ్చు. మనకి దేవుడు కలలో కనిపిస్తే మనకు చెప్పకనే చెప్తున్నట్లు ఒక సందేశం వచ్చినట్లు. మనం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవటంలో సతమతమవుతూ ఉన్నట్లయితే మీ అంతరంగాన్ని నమ్మండి అని మనకు ఆయన సందేశం ఇచ్చినట్లు. అంటే మన మనసు మనకు ఎలా చెబితే అలా చేయమని అర్థం. అయితే దేవుడు ప్రతిసారి కలలో కనిపిస్తున్నాడు అంటే ప్రతిసారి ఏదో మంచి జరుగుతుందని భావించకండి. మీరు దేవుడికి ఏదైనా మొక్కు చెల్లించాల్సినప్పుడు ఆ మొక్కును గుర్తు చేయడానికి కూడా దేవుడు మన కలలో కనిపిస్తాడు. సో ఇది ఫ్రెండ్స్, దేవుడు మనకు కలలో కనిపిస్తే సంకేతం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఏ దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శుభం.